భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నూతన తహసీల్దార్ బారిని బాబు మాట్లాడుతూ చర్ల మండలంలో అక్రమంగా ఇసుక కాని ట్రావెల్స్ కాని తోలడం కాని చేపడితే చట్టమైన చర్యలు తీసుకుంటామని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా మట్టి మరియు ఇసుక అక్రమంగా తరలిస్తుంటే వారిపై అనుమతులు లేకుండా వారిపై చర్యలు తీసుకుంటాం మరియు వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం.